శ్రీమాత్రి నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః గురుర్బ్రహ్మార్ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏలినాటి శని ప్రభావము, సాడే సాత్ శని అంటూ ఉంటారు. శని ప్రభావం వలన మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము, అష్ట కష్టాలు పడుతున్నాము. ఈ శనిదేవుడు మాయంబడే పడ్డాడు. ఈ శని సమస్యలు ఏ విధంగా పోతాయి, మా జీవితాంతం ఇవే నా కష్టాలు, ఇవే నా బాధలని ఆ శని భగవాన్ని పేరు చెప్పుకొని భయపడుతూ బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, శని భగవానుడు చాలా మంచివాడు, పైగా అందగాడు. అయితే ఈ శనేశ్వరుడు మనకు మన జాతకంలో, మన జన్మజాతకంలో, మన యొక్క జీవితంలోకి ప్రవేశించాడు అంటే మనకు కష్టాలు సుఖాలు మనం ఏ విధంగా అనుభవించాము, మనం ఏ పని చేస్తున్నాము అనే ప్రతి ఒక్క విషయాన్ని అతను బయటికి తీసుకొచ్చేస్తాడు. కష్టం విలువ తెలియజేస్తాడు, బాధల విలువ తెలియజేస్తాడు, భయం అంటే ఏమిటనే తెలియజేస్తాడు, డబ్బులను ఏ విధంగా దాచిపెట్టుకోవాలనే విషయాన్ని తెలియజేస్తాడు. అసలు జీవితము అంటే ఇలా బతకాలి, ఇలాంటి బతుకు బతకకూడదు అనే విషయాన్ని కూడా తెలియజేసేది శనీశ్వరుడే. శనీశ్వరుడు కనుక మన జీవితంలోకి ఎంటర్ అయ్యిందంటే అతను ఏం చేయాలో, ఎలాంటి కష్టాలు పెట్టాలో, ఎలాంటి ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టేస్తాడు. వాటిని అన్నిటిని భరించాల్సిందే, వాటినన్నిటితోటి పోరాడుతుందే. ఒకవేళ శనీశ్వరుడు మన జాతకంలో కనుక నీచ స్థితిలో ఉంటే కనుక చాలా ఇబ్బందులు పడాల్సిందే. ఒకవేళ శనీశ్వరుడు గనక మన జాతకంలో గనక ఉచ్చస్థితిలో ఉంటే అది కూడా ఏ విధంగా తాండవం జయించాలో, ఏ విధంగా డబ్బులు తెప్పించాలో, ఏ విధంగా మాట్లాడించాలో, ఏ విధంగా మనకు లాభాలు తెప్పించాలన్న విషయంలో కూడా తాండవం చేస్తూ ఉంటాడు. మనం పట్టుకున్నది ప్రతి ఒక్క వస్తువు మనకు బంగారంలాగా అయిపోతుంది. మనం దేంట్లో అడుగుపెట్టినా, దేంట్లో మాట్లాడినా, ఏ విషయంలో పాల్గొన్నా అది ఖచ్చితంగా మనకు విజయాన్ని సూచించే విధంగా ఆ శనీశ్వరుడు మనకు కలగజేస్తాడు. అయితే శనీశ్వరుని యొక్క శని ప్రభావం పోవాలంటే ఏం చేయాలి? శనివారం నాడు నవగ్రహాల ఆలయానికి వెళ్ళి శనీశ్వరుని ఎదురుగా నిలబడి తైలము, తైలాభిషేకం అంటే నల్ల నువ్వుల నూనె, ఆ నల్ల నువ్వుల నూనెతో ఆ శనీశ్వరునికి ఒక 19 ప్రదక్షిణాల నువ్వులను డబ్బు పట్టుకొని 19 ప్రదక్షిణాలు చేసి ఆ శనీశ్వరుని మీద శనీశ్వరాయ నమః అనుకుంటూ ఆ నువ్వుల నూనెను శనీశ్వరుని మీద పోయాలి. ఆ శనీశ్వరుని మీద నల్ల నువ్వులు పోసిన తర్వాత, నల్ల నువ్వుల నూనె పోసిన తర్వాత ఒక పిడికెడు నువ్వులు కూడా స్వామివారి పాదాల దగ్గర పోయాలి. గుర్తుపెట్టుకోండి, నూనె మాత్రం శిరస్సు నుంచి పైనుంచి పోస్తే, నువ్వులు మాత్రం పాదాల దగ్గరనే పోయాలి. అలా శనికి తైలాభిషేకం చేసి నల్ల నువ్వులను పిడికిలుగా స్వామివారి ముందుకు ఒక 5 పిడికిలు కావచ్చు, 6 పిడికిలు కావచ్చు, ఒక పిడికిలు కావచ్చు, అలా శనేశ్వరు దగ్గర విగ్రహం పాదాల దగ్గర నువ్వులు పోసేసి కొన్ని నల్ల నువ్వులని అంటే 1 కేజీ బావు నల్ల నువ్వులని మనం ఏ ఇంట్లో నుంచి అయితే వస్తున్నామో, ఏ ఇంట్లో అయితే సమస్యలుగా ఇబ్బందులు పడుతున్నామో, ఏ ఇంట్లో నుంచి అయితే మనం వ్యాపార స్థలానికి వెళుతున్నామో, ఏ ఇంట్లో అయితే మనం నివసిస్తున్నామో, అది సొంతిలైనా సరే అద్దిల్లైనా సరే, ఆ ఇంట్లో నుంచి ఏదైనా ఒక మేకు, మనం ఉపయోగించేటువంటి ఇంట్లో, మనం ఉండేటువంటి ఇంట్లో ఏదైనా ఒక మేకు తీసుకొని, లేదంటే కనుక ఒక కొత్తగా మేకు తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని, ఆ మేకు తెచ్చుకొని నల్ల నువ్వులలో ఆ మేకును పెట్టేసేయాలి. అదేవిధంగా ఒకటి ఐరన్ పాత్ర, ఏదైనా సరే ఐరన్ పాత్ర, ఒక పాత్ర తీసుకోవాలి, రౌండ్గా చిన్నగా ప్రమిద లేకుండా ఆ పాత్ర, లేదంటే కనుక మేకు, మేకైనా సరే పాత్ర అయినా సరే. ఒకవేళ ఐరన్ది ఏదైనా రౌండ్ది ప్రమిద లాంటి పాత్ర కనుక తెచ్చుకుంటే ఆ పాత్ర మీద నెయ్యి ప్యాకెట్ పెట్టాలి ఖచ్చితంగా, లేదంటే కనుక ఒక మేకు. ఆ మేకుని నల్ల నువ్వులు దాంట్లో పెట్టేసి దాంట్లో దక్షిణ పెట్టేసి అవకాశం ఉంటే అక్కడ ఎవరైనా నల్ల నువ్వులు దానం తీసుకునే అయ్యగారు కనుక ఉంటే, పూజారి కనుక ఉంటే అతని చేతిలో దానం ఇచ్చేసేసేయండి. ఒకవేళ అక్కడ అయ్యగారు లేరు, ఎవరు తీసుకోవడం లేదనిపిస్తే కనుక ఆ శనీశ్వరుడు ముందు అందరూ దక్షిణ పెట్టేసి ఆ నల్ల నువ్వులు ఒక మేకు అందులో దక్షిణ పెట్టేసేసి ఆ శనీశ్వరుని యొక్క పాదాల ముందు పెట్టేసేయండి.
ఒకవేళ పాత్ర కనుక అంటే ఐరన్ పాత్ర కనుక ప్రమిద లాంటి పాత్ర కనుక తెచ్చుకుంటే ఆ పాత్రలో ఒక నెయ్యి ప్యాకెట్ పెట్టేసేయండి. ఎందుకంటే నెయ్యి ఆ దాంట్లో పెట్టడం వలన ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ పాత్రలో ఐరన్ పాత్రలో నెయ్యి ప్యాకెట్ అలాగే పెట్టేసి అవకాశం ఉంటే బ్రాహ్మణుడికి దానం ఇచ్చేయండి. ఒకవేళ అయ్యగారులు బ్రాహ్మణులు కనుక అక్కడ ఎవరు లేరు తీసుకోవడం లేదనిపిస్తే కనుక అది కూడా ఆ శనేశ్వరుని ముందు పాదాల దగ్గర పెట్టేసేసి నమస్కారం చేసుకొని శని యొక్క స్తోత్రం ఉంటుంది, శని స్తోత్రం పఠించండి. ఒకవేళ శని స్తోత్రం మీకు రాకపోతే కనుక సం శనేశ్వరాయ నమః సం శనేశ్వరాయ నమః అనుకుంటూ ఒక 19 సార్లు ఆ శనేశ్వరుని యొక్క నామస్మరణ చేసి నమస్కారం చేసుకోండి. అయ్యా శనేశ్వర, ఈరోజు నుండి ఏలనాటి శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ ఏదైనా ఉంటే తొలగిపోయి నాకు శుభం కలిగేలా అనుగ్రహించిన ఆయన అని ఆ శనేశ్వరునికి నమస్కారం చేసుకున్నట్టయితే ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది. అదేవిధంగా అవకాశం ఉన్నవారు 19 శనివారాలు శనివారం నాడు కేజంబావు నల్ల నువ్వులు దానమించినట్టయితే కనుక నల్లని వస్త్రము నల్ల నువ్వులు దానమించినట్టయితే కనుక ఏలినాటి శని ప్రభావము శని ప్రభావం కూడా తొలగిపోతుంది. ఈ విధంగా ఆచరించుకున్న వారికి ప్రతి ఒక్కరికి శని యొక్క ప్రభావం వలన ఇబ్బంది పడుతున్న వారు ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆచరించినట్టయితే శనిగ్రహం నుంచి విముక్తులై మీకు అంతా శుభం కలిగేట యోగ్యత ఆ శనేశ్వరుడు కలగజేస్తాడు. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.